సేమ్ అనుకున్న రూమే తీసేసుకున్నాం. ఇక్కడ అసలు హోటల్లు అలాంటివి ఏం లేవు. ఈయన ఒక్కడే ఉన్నాడు, ప్రస్తుతం మ్యాగీ వండుతున్నాడు మా కోసం. స్పైసీ స్పైసీ మిర్చిడాలే. ఓకే డెస్టినీ డెస్టినీ డెస్టినీ. ఇంత పెద్ద కొండలో ఇంత పెద్ద అడవిలో ఈయన మాత్రం ఇవాళే క్లోజ్ చేసుకోలేదంట, లేకపోతే ఈయన కూడా క్లోజ్ చేసేవాడంట. మా కోసమే దేవుడు ఆపినట్టు ఉన్నాడు ఇన్ని వెళ్ళకుండా. మామూలుగా అయితే నూడిల్స్ అన్నీ ఉంటాయంట, ఇప్పుడు అన్నీ సర్దేశాడు. మ్యాగీ వండుతున్నాడు ప్రస్తుతానికి మాకు. గుడ్ మార్నింగ్, ఇదే రూము రాత్రి మీ ఉంది. 1000 రూపీస్ పెద్ద రూమే ఇచ్చాడు. ఇవన్నీ రూమ్సే, పెద్ద రూమ్ ఇచ్చాడు. మీరు వాటర్ ఫాల్ సౌండ్ మళ్ళీ బయట చల్లగా ఉందని చెప్పి నిన్న వాటర్ ఫాల్స్ దగ్గర కాసేపు నుంచి ఒక 1 అవర్ కూర్చున్నాం. జబ్బకి జలుబు పట్టేసింది. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి లేచిపోయాం, అసలు నిద్రే పట్టి చావాలా. 9కి పడుకున్నాం, 11కి లేసాం, మళ్ళీ 1కి లేసాం, మళ్ళీ 3కి లేసాం, మళ్ళీ 6కి లేసాం. ఇంకా ఫైనల్ ఇప్పుడు 7:30 అవుతుంది. లేచిపోయి ఒకసారి ఇట్లా కాదు, ఇక్కడ ఒక డ్రోన్ షాట్ వేయాలి. ఒక డ్రోన్ షాట్ వేసి అండ్ గో టు హాసన్. తమ్ముడు గుడ్ మార్నింగ్. ఓహో టూరిజం బస్, కర్ణాటక టూరిజం. వాటర్ఫాల్స్ వాటర్ఫాల్స్. అబ్బా అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది రాత్రి కూడా. దెబ్బకి జలుబు తెచ్చుకున్నాం. ఇప్పుడు మేము 3 రూపీస్ వెళ్తున్నాం. ఇదిగోండి ఇక్కడ స్పైడర్ ఉంది, కన్ఫర్మ్ అయితే పట్టుకుంటారేమో. బా ఆహా కోతమ్ముళ్ళు, అరే కాఫీ తాగలం. ఇక్కడ కోతమ్ముళ్ళు మౌలు అల్లరి ఇట్లా ఇవి చూడు తమ్ముడు. ఓయ్ బా, మార్నింగ్ మార్నింగ్ ఈ మంచులో భలే ఉంది వెళ్ళటం, జోగిన మాట. అందుకని దీన్ని జాగ్ ఫాల్స్ అని పెట్టారు పేరు. ఇలాగే ఉంటుందంట రూట్ మొత్తం మాసన్ వెళ్ళేంత వరకు. నాకు తెలిసి అక్కడ హైవే రాదా ఉంది. ఇప్పుడు మేము పెట్రోల్ ఆడగొట్టించాలి. అబ్బాబ్బాబ్బా ఏమన్నా వాటర్ ఫాల్సా? అది తెలిసి ఆ బాహుబలి సీన్ ఇక్కడే తీసి ఉంటారు కరెక్ట్. ఎగ్జాక్ట్గా గూగుల్లో సెర్చ్ చేయాలి కానీ ఇక్కడ నెట్ కూడా లేదు నిన్నటి నుంచి. నేను కాసేపు వచ్చింది ఇంకా మళ్ళీ అసలు సిగ్నలే లేదు. సిగ్నల్ ఉంటేమే గగనం అనుకుంటే ఇంకా నెట్ కావాలంటే అలా మార్నింగ్ 6-7 అక్కడి నుంచే టూరిజం స్టార్ట్ చేసేసారు ఇక్కడ జోగ్ ఫాల్స్ దగ్గరికి. తెగ తిరుగుతున్నారు పొద్దు పొద్దున్న చూడాలని కొంతమంది, కొంచెం లేట్ అయినా వర్లేదు చూడాలని ఇంకొంతమంది. చూడండి హోటల్ హోటల్ పేరు మత్తుగా అంట, మత్తుగా మత్తు మత్తుగా హోటల్ పేరు మత్తుగా. అంత మత్తు ఉంటుందా ఉంది అక్కడ. మొహం అంతా ఉబ్బిపోయినట్లు ఉండేందోగా ఉంది, ఇలా కొంచెం అన్ఈజీగానే ఉంది. ఆ గొంతు అయితే మొత్తం తేడా వచ్చేసింది. తమ్ముళ్ళు స్కూల్కి వెళ్తారండి. అర్జెంట్గా దగ్గరలో బంక్ ఎక్కడం దొరికితే పెట్రోల్ కొట్టించేయాలి, లేకపోతే ఈ రోడ్లలో బంక్ ఎక్కడ ఉంటుందో తెలియదు, మళ్ళీ కష్టం అయిపోతుంది. పెట్రోల్ బంక్ కోసం ఇప్పుడు ఆ రోడ్లో నుంచి దాటేసి 1/2 కిలోమీటర్ ఇటు వస్తే కానీ పెట్రోల్ బంక్ లేదు. మో 6 AM to 10 PM వరకు అని ఆ బంక్. ఇది ఓన్లీ డీజిల్ అనాలి ఇప్పుడు.
స్వైపింగ్ అడిగితే దేంతో నేను దాంతో అవుతాడో ఇప్పుడు ఈ అడవిలో. ఒరే రారా నాయన, ఏ మచ్చా పోరా మచ్చా, నువ్వు రారా మచ్చా, నువ్వు స్వైపింగ్ ఉందంట ఫుల్ ట్యాంక్. ఏ ఇదంటరా మళ్ళీ నది చెరు ట్రావెలర్స్ బంగ్లా. ఫోన్ మళ్ళీ వీడికి సత్యనాయాలు చిన్నపిల్లల్ని ట్రక్ ఎక్కించి నిజబెట్టాడు పాపం. వాళ్ళు చూడండి అలా భయపడుతూనే వచ్చినారు. ఏంద్రా చూస్తున్నావు పైన బెలూన్స్ కట్టి సాగర్ వచ్చేసాం. లైట్గా వాన పడుతుంది. హాయిగా నిన్న అలా వైకుంఠపురంలో రాములా రాములా అనే సాంగ్ 2 డేస్ అయింది రిలీజ్ అయ్యి. అది పెట్టరా, మర్చిపోయాను. అసలు ఈ వానలకి నేను సరిగ్గా పట్టించుకోవాలా. హ్యాపీ దివాలీ గాయ్స్, హ్యాపీ దివాలీ. వీళ్ళందరూ ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఏమో ఇంత వానలో. అరే మనం మాత్రం తుమ్మేస్తాం కదా అటువైపు. ఆల్ ద బెస్ట్, అందరు బాగా సెలబ్రేట్ చేసుకోండి, బట్ బీ సేఫ్. ఇది దివాళీకి సపరేట్ స్పెషల్గా రిలీజ్ చేసిన సాంగ్ కదా, దీనివల్ల గుర్తొచ్చింది. అబ్బా మా ఇండియా టూర్లో సెలబ్రేషన్స్ కూడా మాకు, దివాళీ సెలబ్రేషన్స్. ఓకే ఓకే, మళ్ళీ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. ఫారెస్ట్ కూడా ఉంది అది ఉంది ఫారెస్ట్ రూట్. చలి వణుకుతుంది. దీపావళికి పాటికి మా ఊర్లో ఇటు చూసినా జనాలే, ఇంత ప్లేస్ కనపడేది కాదు. మొత్తం అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు టపాసులు కొనుక్కోవడానికి. పెద్ద ఇక్కడ చూడండి, అసలు నేను తప్ప మనిషి కూడా లేడు. వాటే దీపావళి. ఇక్కడ శివమొగ్గ అని ఊరుంది. ఆ ఊర్లో కొంచెం స్పెషాలిటీ ఏదో ఉంది, సరే అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. నాకు తెలిసి అక్కడ కూడా వాటర్ ఫాల్స్ అనుకుంటా. నా నుంచి చూస్తున్నా ఓ లవర్స్, వాళ్ళు సండే, అందులో హాలిడే, అందులో దీపావళి. సో లవర్స్ అందరూ జాగ్ ఫాల్స్ అనుకుంటా. నా నుంచి పైకి రాడర్స్ ఓళ్ళ ముందు వెళ్ళారు ఇటు. ఇక్కడ లోకల్లో యూత్ అనుకుంటా తగ్గెళ్తున్నారు. కనుక ఈ ఊరంతా తాళ్ళు అమ్మేస్తున్నారు. ఏంటో అన్ని తాళ్ళే. స్ట్రైట్ అది KSRTC. ఇప్పుడు కనపడింది బస్సు. అరే వీటికి ఫ్రంట్ డోర్లు ఉంటాయి చూడు, మొత్తం బ్యాకే ఉంటాయి డోర్లు. స్కూల్ హాలిడే ఇస్తే రోడ్ల మీద ఎదుగుతావు నువ్వు. చాలాసేపు తర్వాత అప్పుడు రోడ్డు ఎక్కడ అవుతుంది. ఇలా ఉన్నా బాగానే ఉంది, కానీ మంచి రోడ్డు అబ్బా. ఒక్క గుంట లేదు, ఎంత నీట్గా ఉన్నాయి రోడ్స్ ఇక్కడ. వన్ అండ్ హాఫ్ అవర్లో 100 వచ్చాము. ఇక్కడి నుంచి ఇంకా 150 ఉంది హాసన్. ఇప్పుడు హాసన్ వెళ్ళాక మంచి మంచి పనులు ఉన్నాయి. హార్డ్ డిస్క్ కొనాలి, ఇంతవరకు హార్డ్ డిస్క్ కొనలేదు. అండ్ నెక్స్ట్ కాపీ చేయాలి, అందులో చేయాలని కూడా నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా వెతుకుతామంటేనేమో అట్లా ఎక్కడ కంప్యూటర్ షాప్లు ఉన్నాయో ఎవడో తెలియదు అంటున్నారు. అది ఆర్డర్స్ వచ్చినప్పుడు కొంచెం హెల్ప్ చేయండి అబ్బా. కంప్యూటర్ షాప్లు ఎక్కడ ఉంటాయో, ఏ మొక్కల్లోనో, మాకు ఎట్లా తెలుస్తుంది వేరే ఊరి నుంచి వచ్చి. ఆన్లైన్లో కంప్యూటర్ షాప్స్ యాక్సెసరీస్ అని కొడితే వేరే వేరే షాప్లు వచ్చేస్తున్నాయి. అన్నీ సర్వీస్ సెంటర్స్ వస్తున్నాయి, CPU రిపేర్ చేసేవి ఇలాంటివి. ఏం ఎక్కడ దీపావళి వైబ్స్, దీపావళి వైబ్స్ కనపట్లా. 10 టైము, ఇంకా వీళ్ళు ఎవరు లేగలేదా అలా తింటేనా. షాప్లో అయితే చాలా వరకు క్లోజ్. వాళ్ళు కన్నడ లాంగ్వేజ్లో రాసేవారు, కానీ అర్థమైపోతుంది చూడండి. అంజలి లవ్స్ భువన్ అంట ఆటో మీద. దివాళికి అక్కడ ఉండాలి, వాటితో స్పెండ్ చేయాలని. లేకపోతే మెల్లగా గోవాలో ఇంకో రోజు ఉండి అలా మెల్లగా వచ్చేవాళ్ళం. ఫాస్ట్ ఫాస్ట్గా డైలీ ఇంకా రెస్ట్లెస్. రాత్రి చూస్తే రాత్రి నిద్రలేదు.
మళ్ళీ మంటలు పడుతున్నాయి. వెళ్ళి మంచిగా పడుకొని సాయంత్రం అప్పుడే లేచి వాళ్ళందరూ కలుస్తుంటే చక్కగా ముగ్గురు లైన్లో కూర్చొని చూస్తూ ఉంటాం. ఇందులో మంచి హోటల్ తీసుకోవాలి యాక్షన్లో. ఇందాడు పొద్దున్న న్యూస్లో చూసా, అంటే గూగుల్ న్యూస్ ఫ్రమ్ విజయవాడ, బిఆర్టీఎస్ రోడ్లో నిన్న పోలీసులు ఏదో స్పెషల్ రైడ్ చేశారంట, దివాళీ సందర్భంగా కార్లకి బ్లాక్ టిల్స్ తీపిచ్చారంట, లైసెన్స్ లేని బైకర్స్ని పట్టుకున్నారంట. అదే చూశాను, జస్ట్ అలా గూగుల్లో చూసా, బిఆర్టీఎస్ రోడ్లో అంట విజయవాడలో. అక్కడైనా ఆగి టిఫిన్ ఉందామంటే నిజంగా మూడు లేదు. తమ్ముళ్ళు అసలు చూడు, వీళ్ళందరూ అసలు మీ అందరూ హాలిడేనే కదా, ఇవాళ ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నారు? అయితే ఉన్న ఊర్లన్నింటిలో శివమ్మక్క అనే ఊరు కొంచెం పెద్దది అనమాట ఇక్కడ వైపు. ఓకే, ఈగా సిమెంట్ ఫ్యాక్టరీయా, కాకపోతే సెల్ ఫోన్ టవర్ అలా స్టైల్ పెట్టారా? ఉంటుంది ఫోన్ టవర్ అన్నా ఏమన్నా సిమెంట్ ఫ్యాక్టరీయా? వెరీ లక్కీ. రైటా? సారీ, సారీ లెఫ్ట్ ఏమో, అది ఎంత చూద్దాం అనుకున్నా రైట్ అంట. ఇంకో కూతురు నా కొడుకు తయారయ్యాడు, ఇడుగోండి ఇడే నార్మల్గా నా నుంచి లారీగా అడుపక్క వెళ్ళి మన కింద నుంచి వచ్చి జ్యూస్ లాగి ఇట్లా అవుతాడేమో అని చూస్తున్నాం. కూతురు నా కొడుకు మళ్ళగలరాడు, స్పీడ్కి వెళ్ళినా పర్లేదు కానీ ఆ రకంగా మంచి మాత్రం ఆయన ఎక్కడ దూకుతామని భయమేస్తుంది. మీ వల్ల ట్రాఫిక్ జామ్ వెనకాల అందరికీ అదిగో 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 అది రేటు ఎంత కోసం అనుకుంటా ఈ రంగు ఉంచుతున్నాడు. ఓరే ఏం బ్రేకింగ్ రా నాయన నువ్వు. ఇప్పుడు బిల్డప్ ఇవ్వాలైనా సరే జమ్మని వచ్చేస్తాడు వీడు. ఓరే మనందరికీ పోటీ ఎందుకురా, అది పల్సర్ 110cc బైక్, మాది 50cc బైక్. మళ్ళీ స్లో అయ్యాడు, మళ్ళీ వస్తాడు వీడు. కూర్చున్నా కొడుకు వెల్కమ్ టు స్టీల్ టౌన్ భద్రావతి, స్టీల్ టౌన్ వావ్. ఇప్పుడు చూడండి నైస్, అసలు కనపడుతున్నారు కదా ఈ గర్ల్స్ ఇక్కడ హోటల్ రన్ చేసేస్తున్నారు, చాలా బాగుంది ఫుడ్ కూడా టేస్ట్ కూడా. గావ్ నేమ్ భద్రావతి బైపాస్. ఓకే థ్యాంక్ యూ బాయ్. అబ్బో బ్యాగ్ మర్చిపోయా, ఇక్కడ నుంచి ఇంకా 100 అలా ఉంది. హాసన్ ఇక్కడ నలుగురు ఆడపిల్లలు కలిపి ఒక్కొక్కరికి ఏజ్ ఒక 18, 19, 20 అలా ఉంటుంది. వాళ్ళు నలుగురు సిస్టర్స్ అంట, నలుగురు కలిపి ఆ హోటల్ని రన్ చేసేస్తున్నారు ఇంత పెద్ద హైవే మీద. లంచ్ ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు వాళ్ళని, గర్ల్స్ని. ఒకళ్ళు ఫుడ్ వండుతారు, ఇద్దరు ఫుడ్ వండుతారు, ఒకళ్ళు కౌంటర్లో కూర్చుంటారు, ఇంకొకళ్ళు హోటల్ మెయింటెనెన్స్ అంట. మళ్ళీ టపాకాయలు అమ్మేవి ఇక్కడ పెట్టారు వీళ్ళు. కూర్చొని పుర్ర, మనకి పుర్రం వస్తుంది కదా, భీమవరం అమలాపురం అలా వీళ్ళకి రావరికే లాస్ట్లో అమ్మ యాడ్ చేయట్లా, కూర్చొని పుర్ర అన్నీ రావరికే. ఇంకా బోల్డ్ ఊర్లు ఉన్నాయి రాళ్ళు బారందురా.
బాదం పప్పు ఏం కాదు, ఈ ఊరు పేరు రంగాపుర అంట. ఊరంతా మెట్టే అసలు. దానికి ఇంక ఈ బస్సు ఇంకా లేపుతున్నాడు. అంటే చిన్నప్పుడు దీపావళి గట్టిగా ఫేవరెట్ ఉండేది, అంటే డబ్బకాయలు కాల్చాలి అది ఇది అని. ఇప్పుడు డబ్బులు ఇచ్చి కాల్చమంటే దాచుకోవడం మాత్రమే తెలుస్తుంది. ఎందుకు కాల్చి చేతులారా డబ్బులు కాల్చుతున్నాం అనే ఫీలింగ్ వచ్చేసింది. సో సంక్రాంతి ఓకే, గట్టిగా సంక్రాంతి అక్కడెక్కడి నుంచో మా ఊరు విజయవాడ వస్తారు అందరూ కోడి పందాలు అని. బాగా ఫేమస్ అంటే యాక్చువల్లీ భీమవరం అటు ఫేమస్, బట్ మా వైపు కూడా గట్టిగానే ఉంటాయండి బాబు. హే హే, మంచి గుడ్ న్యూస్, కర్ణాటకలో ప్రభాస్కి ఫ్యాన్స్ చూడండి ఎలా ఉన్నారు. బాహుబలి బా బా బాబా, ఇప్పుడు బస్ అంత వేయించాడు స్టిక్కరింగ్ బా. సెల్యూట్ ప్రభాస్. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ అంట హాసన్. మొత్తం ఫారెస్ట్ రూట్ ఏంటా ఏంటా అనుకున్నా కానీ ఒక చోట కూడా హైవే దొగల్లా, అంతా ఎలాగుంది రూట్ అంతా. ఓ కేఎస్ఆర్టీసీ హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఏనుగు కదా అర్థం, ఆ ప్లేస్ లేదమ్మా. అంటే లిఫ్ట్ అవుతుందేమో అనుకున్నా, కాదు వెనకాల బస్సు ఆపుతుందా. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు వాళ్ళ ఫుడ్ మంచిగా ఏ బిర్యానీ ఏదో ఒకటి తినేసి ఫ్రెష్ తీసుకొని సాయంత్రం వేసి సుమంది రెండో రెండు అదే మా సినిమాలో వేరు మాట చెప్తాడు. రెండో రెండు కాకర పోతులు దగ్గర వెలిగించు ఫ్రెష్ తీసుకొని ఇంక మళ్ళీ రేపు బయలుదేరుతాం. మైసూరు సంజన గూడు హాసన హాసన్ ఆల్మోస్ట్ చదవడానికి అర్థమైపోతుంది. అయ్యి కన్నడ కూడా వచ్చేసింది మనకి. ఇక్కడ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, వెల్కమ్ టు హాసన్ సిటీ తమ్ముడు. ఇప్పుడు అంటే ఇప్పుడే అడ్డు వచ్చాడు. అరే బస్ స్టాండ్ పెట్టాడరా. గూగుల్ తల్లి 1.6 కిలోమీటర్ చూపిస్తుంది. ఇంకా ఎస్డిఎం ఆయుర్వేదిక్ కాలేజ్ వాడు చదివేది. గూగుల్ తల్లి షార్ట్ కట్లు ఎందుకమ్మా, మాకు మెయిన్ రోడ్ ఇవ్వచ్చు కదా. ఇటా స్ట్రైట్ లేదు, స్ట్రైట్ రూటే లేదు, ఇదేమో స్ట్రైట్ చూపిస్తుంది. ఓకే ఇంకా 600 మీటర్స్. వాడు కాలేజ్ ఇప్పుడు లెఫ్టా రైటా రైటా రైట్ అనుకుంటా. ఓ దుగ్గో ఇదే కాలేజ్. లోపలికా వెళ్ళకూడదేమో, ఆ పార్కింగ్ దగ్గరికి వెళ్ళొచ్చేమో. ఒకసారి ఇది ఫోన్ చేయి. శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కాలేజ్ ఆఫ్ ఆయుర్వేదం అడుగో. అడుగు అక్కడ ఉన్నాడు. కాదు వచ్చి హాస్టల్లో మనం ఎందుకు ఉంటాం. అబ్బా హ్యాపీ దివాళీ చెప్దా అని వచ్చా. పదా వెళ్దాం ఇక్కడికి. హోటల్ రామా 3 స్టార్, పేరుకి 3 స్టారే కానీ 2000 రూము. ఫోన్లే మనకు అన్ని రకాల సెక్యూరిటీ ఉంది రూమ్లో. ఇక్కడ ఎండలు మామూలుగా లేవు. ఓ ఇంకా
బాబా ఓకే హసన్ రామా ఇక్కడ షూట్ రూమ్ తీసుకున్నాం బాగు కుర్చీలు భలే ఉన్నాయి 205 ఓకే టేలింగ్ టేలింగ్ నైస్ ఇంకా తీ